అడవి పందుల దాడి నుంచి పంటలను కాపాడుకునే విధానాల గురించి తెలుసుకుందాము. మొదట అడవి పంది యొక్క ఆహారపు అలవాట్లు చూసినట్లయితే, అడవి పందులు మిశ్రమ భక్షకులు, అనగా శాకాహారులు మరియు మాంసాహారులు. శాకాహారంలో ప్రధానంగా పంట యొక్క మొక్కల వేరులు, దుంపలు, వివిధ రకాల గడ్డలను, కాయలను తింటాయి. మాంసాహారం విషయానికి చూసినట్లయితే కీటకాలు, పాములు, కుళ్ళినటువంటి జంతువుల కలేబరాలను ఇవి తింటాయి. అడవి పందులకు వాసన గ్రహించేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి వాసన ద్వారానే పంటలను గుర్తించి ఆ పంటల మీద దాడి చేస్తాయి. వీటికి వినేటువంటి శక్తి మరియు చూపు చాలా తక్కువగా ఉంటుంది. ఇవి గుంపులు గుంపులుగా బయలుదేరి పంట పొలాలపై దాడి చేస్తాయి. ఒక్కో గుంపులో సుమారుగా 15 నుంచి 30 వరకు అడవి పందులు ఉంటాయి. ఇవి రాత్రి వేళల్లో సంచరిస్తాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా అర్ధరాత్రి తర్వాతే ఇవి పంట పొలాలపైన దాడి చేయటం జరుగుతూ ఉంది. ఇవి పంటలను తినడమే కాకుండా మిగిలినటువంటి పంటలను తొక్కటం వల్ల కూడా ఈ పంట పాడవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు అడవి పందుల నుండి పంటలను కాపాడుకునే విధానం గురించి చూద్దాము. అడవి పందులను ప్రధానంగా 2 పద్ధతుల ద్వారా మనం పంట నుంచి కాపాడుకోవచ్చు. మొదటి పద్ధతి వాటిని భయపెట్టడం ద్వారా. 2 పద్ధతి వాటికి వాసన చూసేటువంటి లక్షణం ఉంది కాబట్టి అసలు పంట వాసనను గుర్తించకుండా వేరే వాసన వచ్చేటట్లు చేసినట్లయితే అవి పంటల మీద దాడి చేయకుండా మనం ఆ పంటను కాపాడుకోవచ్చు. మొత్తం 10 రకాల పద్ధతుల ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు చర్చిద్దాము. మొదటి పద్ధతి, పంట చుట్టూ పాత చీరలు కట్టేటువంటి పద్ధతి. 2 పద్ధతి, పంట చుట్టూ వెంట్రుకలు వెదజల్లుట. 3 పద్ధతి, శబ్దాలు చేయు పద్ధతి. 4 పద్ధతి, ఫోరటిక్ గుళికలు పద్ధతి. 5 పద్ధతి, ఈకోడాన్ అనేటువంటి మందును వాడు పద్ధతి. 6 పద్ధతి, కుళ్ళినటువంటి కోడిగుడ్ల ద్రావణమును పంట పొలం చుట్టూ పిచికారీ చేయు పద్ధతి. 7 పద్ధతి, గంధకము మరియు పంది కొవ్వు యొక్క నూనె మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేసేటువంటి పద్ధతి. 8 పద్ధతి, పంట చుట్టూ అడ్డుగోడ లాంటి పంటలు వేయడం. 9 పద్ధతి, కంచె వేయి విధానం. 10 పద్ధతి, కందకం తవ్వు పద్ధతి. ఈ 10 రకాల పద్ధతులను ఉపయోగించి అడవి పందుల దాడి నుండి పంటలను మనం కాపాడుకోవచ్చు. మొదటి పద్ధతి అయినటువంటి పంట చుట్టూ పాత చీరలు కట్టేటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే, పంట పొలాల చుట్టూ కర్రలను పాతి పాత చీరలను గోడల వలె కట్టినట్లయితే అడవి పందులు రాత్రి సమయాలలో దాడి చేసినప్పుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఈ శబ్దాలను విన్నటువంటి మిగతా అడవి పందులు కూడా భయపడి దూరంగా పారిపోతాయి. ఫలితంగా పంటలు రక్షించబడతాయి. ఈ చీరలు కట్టే విధానంలోనే 2 పద్ధతి రిబ్బన్ కట్టడం. పాత చీరలను రిబ్బన్ మాదిరిగా చించి వాటిని కూడా పై విధానం మాదిరిగానే, చీరలు కట్టిన విధానం మాదిరిగానే ఈ రిబ్బన్ రూపంలో పంట చుట్టూ కట్టినట్లయితే వీటి నుంచి కూడా కొంతవరకు పంటను రక్షించుకోవచ్చు. చీరలు కట్టే విధానంతో పోల్చినట్లయితే రిబ్బన్ కట్టే విధానంలో కొంత తక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు 2 పద్ధతి అయినటువంటి పంట చుట్టూ వెంట్రుకలు వెదజల్లేటువంటి పద్ధతి గురించి చూద్దాము. క్షౌరశాలలో దొరికేటువంటి వ్యర్థమైనటువంటి వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి వెంట్రుకలను పలుచగా చల్లాలి. అడవి పందులకు నేలను తవ్వే అలవాటు ఉంటుంది. అదేవిధంగా వాసన చూస్తూ ముందుకు నడిచేటువంటి అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉండటం వలన అవి నేలను త్రవ్వుతూ వాసన చూసుకుంటూ నేల మీద తన ముట్టే భాగాన్ని ఉంచి గాలి పీల్చటం వలన ఈ వెంట్రుకలు వాటి బుక్కులోనికి ప్రవేశించి శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనుకకు వెళ్ళిపోతాయి. తద్వారా పంటలు రక్షించబడతాయి. 3 పద్ధతి, శబ్దాలు చేయు పద్ధతి. ఈ వీడియోలో చూపించిన విధంగా పంట చుట్టూ అక్కడక్కడ గాజు సీసాలకు పొడవైన రాళ్ళు లేదా నట్టు బోల్టులను కట్టి వాటిని చెట్టులకు కట్టినట్లయితే గాలి వలన శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలకు పంటలో రైతులు ఉన్నారని భావించి ఆ పంట దగ్గరకు అడవి పందులు రావు. ఈ శబ్దాలు చేయు పద్ధతుల్లో 2 రకమైనటువంటి ఆర్తనాదాల పద్ధతి గురించి చూద్దాము. అడవి పంది యొక్క ఆర్తనాదాలు, అదేవిధంగా అడవి పందులను వేటాడే జంతువులు అయినటువంటి సింహాలు, పులులు, చిరుతలు, అడవి కుక్కలు, నక్కలు మరియు తోడేళ్ళు, ఈ జంతువుల అరుపులతో కూడినటువంటి రికార్డులను స్పీకర్ల సహాయంతో పంట సమీప ప్రాంతంలో వినిపించినట్లయితే అడవి పందులు తీవ్ర భయాందోళనలకు గురై పంట పొలాల నుండి దూరంగా పారిపోతాయి. 4 పద్ధతి, ఫోరటి గుళికల పద్ధతి. చేను చుట్టూ 3 మీటర్లకు ఒకటి చొప్పున కర్రలను పాతుకోవాలి. గుడ్డ సంచులను తీసుకొని 1 కిలో ఇసుక, 200 గ్రాముల ఫోరెట్ గుళికలు కలిపి ఆ సంచికి చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని ఆ సంచిని ఈ కర్రలకు 3 అడుగుల ఎత్తులో కట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన గాలి ద్వారా ఫోరెట్ గుళికల యొక్క వాసన పంట వాసన కన్నా ఘాటుగా ఉండి
సులభంగా వ్యాపించి పందులకు పంట వాసన పసిగట్టకుండా చేయడం వలన పందులు దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఐదవ పద్ధతి ఇకోడాన్ మందును వాడడం. ఇది ఆకుల నుంచి తయారు చేసినటువంటి ఒక ద్రావణం. ఒక ఎకరానికి అర లీటర్ ఇకోడాన్ను ఒక లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణంలో సుతిలి లేదా పురికొస చుట్టలను 3 నుంచి 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ సుతిలీలను పంట పొలం చుట్టూ భూమి నుండి 1 అడుగు ఎత్తులో వరుసగా కర్రలకు కట్టుకోవాలి. ఈ సుతిలీలను 2 వరుసలు కట్టినప్పుడు 1 లీటర్ ఇకోడాన్ను 2 లీటర్ల నీటిలో కలపాలి. ఈ ఇకోడాన్లోని ఆమదం నుంచి వచ్చినటువంటి రెసినోలిక్ యాసిడ్ వలన వాసన వస్తుంది. ఈ వాసనకు అడవి పందులు దూరంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ సుతిలీలను వారానికి ఒక్కసారి ఎండిపోకుండా చేతి పంపు సహాయంతో నీటితో తడపాలి. ఈ ఇకోడాన్ అనేటువంటి మందు పురుగు మందుల షాపుల్లో దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గరలోని పురుగు మందుల షాపులో దొరకనట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో దీనిని మార్కెట్ చేసేవారి అడ్రస్ మరియు ఫోన్ నెంబరు ఇవ్వటం జరిగింది. ఆరవ పద్ధతి కుళ్ళిన కోడిగుడ్ల ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారీ చేయు పద్ధతి. కుళ్ళినటువంటి కోడిగుడ్లను సేకరించి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ తయారీ విధానం చూద్దాం. కోడిగుడ్లో ఉన్నటువంటి పదార్థాన్ని 25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పంట పొలం చుట్టూ 1 అడుగు వెడల్పులో చదును చేసి తడి భూమిపై దీనిని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఘాటైన వాసన వస్తుంది. కుళ్ళిన కోడిగుడ్లు దొరకనప్పుడు మామూలు కోడిగుడ్లు వాడవచ్చు. మామూలు కోడిగుడ్లు వాడినప్పుడు ఫలితం అనేటువంటిది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఈ వాసన పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా గాలిలో వ్యాపించి పందులను పంట వాసన పసిగట్టనివ్వకుండా చేయటం జరుగుతుంది. దీని వలన పందులు దూరం నుండి వెనుకకు వెళ్ళిపోతాయి. అందువల్ల అవి పంట పొలాల వైపు రావడానికి సుముఖత చూపవు. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒకసారి 50 నుంచి 70 లీటర్ల నీటికి 40 నుంచి 50 కోడిగుడ్లు కలిపి తరచుగా ముందు చెప్పిన విధానంలో పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఏడవ పద్ధతి గంధకము మరియు పంది కొవ్వు యొక్క నూనె మిశ్రమాన్ని 3 వరుసల కొబ్బరి తాడుకు పూయడం. పంది కొవ్వు నుంచి తీసినటువంటి నూనెను సేకరించి దానికి తగినంత గంధకప్పు పొడిని కలపాలి. ఈ గంధకం పొడి పచారీ సామాన్లు అమ్మేటువంటి దుకాణాల్లో దొరకటం జరుగుతుంది. ఈ విధంగా 3 వరుసలలో సుతిలి లేదా పురికొసలను కట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆ దారాలకు పూయాలి. ఈ మిశ్రమం నుండి వెలువడేటువంటి ఘాటైన వాసనలు చాలా రోజుల వరకు ఉండి రాత్రి వేళల్లో సంచరించి అడవి పందులకు ఇబ్బందులు కలుగజేయను. అందువల్ల ఇక్కడ వేరే పందుల సమూహం ఉన్నదని వాసన ద్వారా పసిగట్టి పందులు దూరం నుండి వెనుకకు వెళ్ళిపోతాయి. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని తాడుకు పూయాలి. 8వ పద్ధతి పంట చుట్టూ అడ్డుగోడ లాంటి పంటలు వేయడం. పంట చుట్టూ 4 నుంచి 5 వరుసలు కుసుమ పంటను లేదా వాక్కాయ మొక్కలను దగ్గరగా వేసినట్లయితే వాటికి సన్నని ముళ్ళు ఉండటం మూలాన అడవి పందులు వచ్చి భూమిని త్రవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు దాన్ని ముట్టెపైన చర్మానికి గుచ్చుకొని తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మరియు కుసుమ పంట వాసన వేరే పంటల వాసన కన్నా ఘాటుగా ఉంటుంది, సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్నటువంటి పందులు అసలు పంట వాసనను పసిగట్టలేక దూరం నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. అదేవిధంగా పంట చుట్టూ 4 నుంచి 5 వరుసలు ఆముదపు పంటను లేదా అల్లం లేదా పసుపును దగ్గర దగ్గరగా వేసినట్లయితే ఈ పంటల వాసన అసలు పంటల వాసన కన్నా ఎక్కువ ఘాటుగా ఉండి త్వరగా వ్యాపిస్తాయి. అందువల్ల దూరంలో ఉన్నటువంటి పందులు అసలు పంట వాసనను గుర్తించలేక ఆ అడవి పందులు మన పంట దగ్గరకు రావు. మరియు ఈ పంటలను అడవి పందులు తినటానికి ఇష్టపడవు. ఫలితంగా పంట రక్షించబడుతుంది. 9వ పద్ధతి కంచె వేయ విధానము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల పద్ధతులు కూడా చాలా తక్కువ ధరలో రైతుకి అనుకూలంగా ఉన్నటువంటి విధానాలు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విధానం వచ్చేసరికి కొంచెము ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కంచివేయ విధానం మనం గమనించినట్లయితే ఇనుప ముళ్ళతీగ కంచె పంట పొలం చుట్టూ ఈ విధంగా కంచె ఏర్పాటు చేసుకున్నట్లయితే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవచ్చు. వలయాకార ముళ్ళ కంచె పద్ధతి. ఈ పద్ధతిలో వలయాకారంలో ఉన్నటువంటి ఇనుప కంచెను పొలం గట్ల వెంబడి పంట చుట్టూ వేచుకున్నట్లయితే ఈ కంచెకు ఉన్నటువంటి చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలు చేస్తాయి. అందువలన అవి పారిపోవటం జరుగుతుంది. ఇనుప వల కంచె పొలం చుట్టూ ఇనుప వల కంచెను 3 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. సౌరశక్తి కంచె, దీనిని సోలార్ ఫెన్సింగ్ అని కూడా పిలవటం జరుగుతూ ఉంది. సోలార్ ఫలకల ద్వారా 12 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయబడి కంచెలాగా ఏర్పాటు చేసిన వైర్ల ద్వారా కరెంటు ప్రసారం జరుగుతుంది. అడవి పందులు ఈ సోలార్ కంచెను పొరపాటున తగిలినట్లయితే స్వల్పంగా షాక్కు గురై అరుస్తూ పంట పొలాల నుంచి దూరంగా పారిపోవటం జరుగుతుంది. వల పద్ధతి. పొలం సమీపానికి వచ్చి వలపై అడుగు వేయగానే వాటి కాలి గిట్టలు వలలలో చిక్కుకుంటాయి.
అవి భయపడి వెనుకకు తిరిగిపోతాయి. వాటి అర్థనాదంతో మిగతా గుంపు కూడా పారిపోవటం జరుగుతుంది. పదవ పద్ధతి చివరి పద్ధతి, కందకాము తవ్వు పద్ధతి. ఈ పద్ధతి కూడా ఖర్చుతో కూడుకున్న పద్ధతి. పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి 3 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతైన కందకాలను ఏర్పాటు చేసినట్లయితే అడవి పందులు పంట పొలంలోనికి ప్రవేశించలేవు. ఈ వీడియోలో తెలిపిన 10 రకాల పద్ధతులను మార్చి మార్చి వాడటం వలన అడవి పందుల బెడదను పంటల నుండి కాపాడుకోవచ్చు. ఒకే పద్ధతిని ప్రతిసారి వాడినట్లయితే అవి వాటికి కొంతకాలానికి అలవాటు పడి మన పంటలోనికి అవి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను, పైన చెప్పినటువంటి పద్ధతులను మార్చి మార్చి వాడుకున్నట్లయితే అడవి పందుల యొక్క బెడదను మనం నివారించవచ్చు. వన్యప్రాణి సంరక్షణ చట్టము మరియు జీవ వైవిధ్య సంరక్షణ చట్టం అనేటువంటి 2 చట్టాల ప్రకారం వన్యప్రాణులను వేటాడటం నేరం కాబట్టి నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని అదుపు చేయటకు గాను అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి, లేదా వారి అనుమతి తీసుకుని మాత్రమే వీటిని వేటాడాలి. నా తదుపరి వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే యూట్యూబ్లో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే రైతులకు షేర్ చేయండి.